ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ శుక్రవారము నేను నా తేజస్సును నీకు ప్రసాదించి తిని కానీ నీవు ఓ వేష్యగా తయారైనవి మొదటి ఎహేజ్ కేలు గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనం వరకు అరవయవ వచనము మరియు అరవై మూడవ వచనము ప్రభువువాణి నాతో ఇట్ల నరపుత్రుడా నరపుత్రుడ ఎరుసలేము చేసిన హేయమైన కార్యములను దాని దృష్టికి తీసుకొని రమ్ము యావే ప్రభుడనైన నేను ఎరుసలేములో ఇట్లు చెప్పుచున్నాను అనుము నీవు కానాను మండలమున జన్మించితివి నీ తండ్రి అమోరియుడు నీ తల్లి హితీయురాలు నీవు పుట్టినప్పుడు ఎవరును నీ బొడ్డును కోయలేదు నిన్ను స్నానము చేయింపలేదు నీ చర్మమునకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలతో చుట్టలేదు ఎవరును నీపై దయచూపి ఈ పరిచర్యలు చేయలేదు నీవు జన్మించినప్పుడు ఎవరును నిన్ను అనురాగముతో చూడక బయటి పొలమున వదిలివేసిరి అప్పుడు నేను నీ ప్రక్కగా పోవచ్చు నీవు నీ నెత్తురులోనే పడి తన్నుకొనుచుండుటను చూచితిని నీవు నెత్తురులో మునిగియుంటివి కానీ నేను నీవు బ్రతుకునట్లు చేసితిని నీవు మొక్కవలే చక్కగా పెరుగునట్లు చేసితిని నీవు పెరిగి యుక్త వయసునకు వచ్చితివి నీ స్తనములు పుష్టి చెందెను నీ శిరోజములు పెరిగెను కానీ నీవు దిగరంబవై ఉంటివి మరలా నీ ప్రక్కగా పోవుచు నీకు వలపు పుట్టుకాలము వచ్చినదని గ్రహించి తిని దిగంబరవై ఉన్న నిన్ను నా వస్రముతో కప్పి నీకు మాట ఇచ్చి తిని నేను నీతో వివాహ బంధనము చేసుకునగా నీవు నా దానివైతివి ఇది యావే ప్రభుడనైన నా పలుకు అంతటా నేను నీకు స్నానము చేయించి నీ నెత్తుటిని కడిగివేసి తిని నీ చర్మముపై ఒలివు తైలమును అలమితిని నీకు బుట్టాలు వేసిన వస్త్రమును మేలైన తోలు చెప్పులను తొడగించి తిని నారబట్టతో కుట్టిన పొల పట్టికతోనూ పట్టు అంగీతోనూ నిన్ను అలంకరించి తిని నిన్ను ఆభరణాలతో కంకణముతో రత్నమాలతో కైకేసి తిని నీ ముక్కునకు చెవులకు నగలు పెట్టి నీ తలపై సొగసైన కిరీటము ఉంచితిని నీవు వెండి బంగారములతో చేసిన సొమ్ములు ధరించితివి బుట్టాలు వేయించిన నారబట్టలను పట్టుబట్టలను తాల్చితివి మేలిరకపు పిండితో చేసిన రొట్టెను తేనెను ఒలేవు తైలమును భుజించితివి సాటి లేని కత్తెవైతివి నేను నా తేజస్సును నీకు ప్రసాదించితిని కనుక నీవు పరిపూర్ణ సౌందర్యవతివని దేశ యందు పేరు తెచ్చుకొంటివి ఇది యావే ప్రభుడనైన నా వాకు కానీ నీ సౌందర్యము వలనను కీర్తి వలనను నీకు తల తిరిగినది నీవు నీ చెంతకు వచ్చిన వారందరితోనూ వ్యభచరించితివి కానీ నీవు బాలికవుగా ఉన్నప్పుడు నేను నీతో చేసుకునిన ఒడంబడికను స్మరించుకొని ఇప్పుడు నీతో శాశ్వతమైన నిబంధనమును చేసుకొందును నేను నీ అపరాధములెల్లా మన్నింతును కానీ నీవు వానిని జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి నోరు విప్పజాలవు ఇది యావే ప్రభుడనైనా వాక్కు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నీ కోపమును విస్మరించి నన్ను ఓదార్తువు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు శోధించుటకై పరిస్థియులు ఆయన ఎద్దుకు వచ్చి ఏ కారణము చేతనైనా భర్త భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించిది ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లుగా మీరు ఎరుగరా ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనియుండును వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు ఇరువురు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మాత్రుడు వేరు పరపరాదు అని ఏసు పలికెను అట్లైనా పరిత్యాగపత్రమును ఇచ్చి భార్య పరిత్యాగము చేయవచ్చునని మోసే ఎలా ఆజ్ఞాపించను అని పరిసెయులు తిరిగి ప్రశ్నించిరి మీ హృదయ కాఠిణ్యమును బట్టి మీ మీ భార్యలను మీరు విడనాడుటకు మోసే అనుమతించినే గాని ఆరంభము నుండి ఇట్లు లేదు వ్యభిచార కారణము తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు యగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను శిష్యులు అప్పుడు భార్యాభర్తల సంబంధము ఇచ్చిదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము అనిరి అందుకు యేసు దైవానుగ్రహము కలవారికే గాని మరెవ్వరికి ఇది సాధ్యపడదు కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు పరలోక రాజ్య నిమిత్తమై తమకు తాము నపుంసకులుగా అయినవారును కొందరున్నారు గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక